మైత్రాయణీయారణ్యకము. కృష్ణయజుర్వేదానికి నాలుగు శాఖలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం. అందులో మైత్రాయణీయ శాఖ అనేది ఒకటి. ఇది చరక శాఖల్లో కలిసిపోతుంది. దీన్నే కాలాప శాఖ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శాఖకి సంబంధించినటువంటి సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అన్నీ కూడా మైత్రాయణీయ అనే శబ్దంతోనే పిలువబడుతూ ఉంటాయి. ఈ మైత్రాయణి అనేటటువంటి ఈ మహర్షి ఈ శాఖని మానవ, వారాహ, దుందుబ, చాగలేయ, హరిద్రణీయ, శ్యామాయనీయులు అనేటటువంటి ఆరుగురు శిష్యుల ద్వారా ప్రచారం చేయించాడు. ఈ మహర్షి ప్రచారం చేయించినటువంటి శాఖ కాబట్టే దీనికి మైత్రాయణీయము అని పేరు వచ్చింది. ఈ మైత్రాయణీయ అరణ్యకాన్ని కొంతమంది బృహదారణ్యకము అని కూడా పిలుస్తూ ఉంటారు. మైత్రాయణీయ సంహిత, ఆ సంహితలో నాలుగవ కాండ, అదే మైత్రాయణీయ బ్రాహ్మణము అని చెబుతూ ఉన్నారు. అందులో పరిశిష్ట భాగమే మైత్రాయణీయ అరణ్యకము అని అంటూ ఉన్నారు. ఈ మైత్రాయణీయ అరణ్యకాన్నే మైత్రాయణీయ ఉపనిషత్తు అని కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఈ మైత్రాయణీయ అరణ్యకంలో మొత్తం ఏడు ప్రపాఠకాలు ఉన్నాయి. ఈ ప్రపాఠకాలనే అధ్యాయాలు అని కూడా అంటారు అని గతంలో మనం చెప్పుకున్నాం. ఈ ఏడు ప్రపాఠకాల్లోనూ కలిపి 73 ఖండలు ఉన్నాయి. ఈ అరణ్యకం మైత్రాయణీయ ఉపనిషత్తు లేదా మైత్రేయ ఉపనిషత్తు అని కూడా పిలువబడుతూ ఉన్నది. ఈ అరణ్యకంలో మొట్టమొదటి ప్రపాఠకంలోకి వచ్చేటప్పటికి బృహద్రథుడు అనేటటువంటి మహారాజు వానప్రస్థాశ్రమం స్వీకరించి తపస్సు చేసి పూజ్యుడైనటువంటి శాకాయనుణ్ణి హేయమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో క్షణికమైనటువంటి భోగాలు అనుభవించటం అనేది పూర్తిగా అవివేకమైంది. కాబట్టి నేను ఈ భోగాలన్నిటికీ కూడా ఇష్టపడటం లేదు, ఈ కారణం చేత నన్ను ఉద్ధరించి నాకు ఏదైనా సరే తరుణోపాయాన్ని చెప్పవలసింది అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఈ శాఖ్యాయనుడు ప్రాణస్వరూపాన్ని, సృష్టి స్వరూపాన్ని ఈ మహారాజుగా ఉపదేశిస్తాడు. ఈ ఉపదేశం అంతా కూడా రెండవ ప్రపాఠకంలో జరుగుతుంది. మూడవ ప్రపాఠకంలోకి వచ్చేటప్పటికీ భూతాత్మ యొక్క స్వరూపం, శరీరం యొక్క స్వభావం ఇవన్నీ కూడా చెప్పబడతాయి. నాలుగవ ప్రపాఠకంలో శబ్దస్పర్శాలకు లోనైనటువంటి వాడు, అంటే తన్మాత్రలకు లొంగిపోయినటువంటి వాడు, ఐహిక సుఖాలకు అలవాటు పడిపోయినటువంటి వాడు, అతడు ఎప్పుడూ కూడా పరమపదాన్ని గురించి ఆలోచించడు అనే విషయం చెబుతూ తపస్సు ద్వారానే మనోనిగ్రహము అనేది సంపాదించాలి అనే విషయాన్ని చెప్తాడు. ఇక ఐదవ ప్రపాఠకంలో కౌత్సాయనుడి యొక్క స్థుతి, ఆత్మస్వరూపము అన్నీ కూడా వివరించబడ్డాయి. ఆరో ప్రపాఠకంలో ప్రాణం యొక్క స్వరూపం, సూర్యుడి యొక్క స్వరూపం, ఆ సూర్యుడి మహిమ, కాలం యొక్క స్వభావం, శబ్ద బ్రహ్మ యొక్క స్వరూపం, చిత్త స్వరూపం ఇవన్నీ కూడా నిరూపించబడ్డాయి. ఏడవ ప్రపాఠకంలో ఆత్మస్వరూపం అంటే ఏమిటి, అవిద్యా స్వరూపం అంటే ఏమిటి మొదలైన విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే ఈ అరణ్యకం ఆత్మస్వరూపాన్ని పూర్తిగా వివరిస్తుంది.
ఆదిత్య రూపాన్ని వివరిస్తుంది. భౌతికమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా అశాశ్వతము అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ మైత్రాయణి అరణ్యకం భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో రచించారు అనేటటువంటి దానికి ఖచ్చితమైనటువంటి సాక్ష్యం గాని ఆధారం గాని ఏది కూడా కనిపెట్టడంలా. కాని మయూరాద్రి దగ్గర నుంచి గుర్జర దేశం దాకా భారతదేశంలోని వాయు విభాగంలో ఈ మైత్రాయణీయ శాఖ బాగా వ్యాపించి ఉన్నది అనే విషయం మాత్రం మనకు తెలుస్తోంది. నాసిక్ ప్రాంతానికి ఉత్తర దిక్కున ముల్హేర్, దాని పక్కనే ఈ మయూరాద్రి అనేది ఉన్నది అనే విషయం కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే అక్కడి నుంచి గుర్జర దేశం దాకా ఈ మైత్రాయణీయ శాఖ బాగా విస్తరించింది అని చెప్తూ ఉన్నారు. ఈ గుర్జర దేశము అంటే సౌరాష్ట్రం, అదే ప్రస్తుతం మన గుజరాత్. వీళ్ళంతా కూడా ఈ గుజరాత్ ప్రాంతంలో వాళ్ళు మైత్రాయణీయులు అని చెప్పబడుతూ ఉన్నారు. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా నాగపూరు, నందురబారు, బడగాము, నాసిక్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈ మైత్రాయణీయ శాఖ అనేది ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి శాఖల్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గోదావరి అనే దక్షిణ తీరంలో కూడా ఈ మైత్రాయణీయ శాఖ బాగా ప్రచారంలోనే ఉంది. కానీ ఇప్పుడు గోదావరి దక్షిణ ప్రాంతంలో ఆ శాఖ అంత ఎక్కువగా కనిపించడం లేదు. కాబట్టి నాసిక్ ప్రాంతానికి ఉత్తరాన కలిగి ఉన్నటువంటి గుజరాత్ దేశం, ఆ గుజరాత్లోనే ఈ అరణ్యకం అనేది పుట్టింది, అక్కడే ఇది సంకలనం చేయబడింది అనే విషయం మాత్రం మనం చెప్పగలుగుతూ ఉన్నాం. ఇక ఏ కాలంలో దీన్ని రచించారు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఇందులో చెప్పినటువంటి విషయాలు, భాష వీటన్నింటినీ ఆధారంగా చేసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం ఈ ప్రాంతంలో ఈ మైత్రాయణీయ బ్రాహ్మణము అనేది పుట్టింది అనే విషయం తెలుస్తోంది. ఆ బ్రాహ్మణంలో పరిశిష్ట భాగమే అరణ్యకం కాబట్టి ఇది కూడా ఆ ప్రాంతంలోనే, అంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే ఇది కూడా వచ్చి ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తోంది. ఇక ఈ మైత్రాయణీయ అరణ్యకానికి రామతీర్థుడు, ఈయన ఒక మహాపండితుడు, ఈయన దీపిక అనేటటువంటి వ్యాఖ్యానం ఒకటి రాశాడు. దీనికి ఈ దీపిక అనే వ్యాఖ్యానానికి సాయణాచార్యుడు భాష్యం రాయిరా. సాయణాచార్యుడు మాత్రం దీనికి భాష్యం రాయిరా. కానీ దీనికి శంకర భగవత్పాదుల వారు భాష్యం రాశారు అని మాత్రం చెబుతూ ఉన్నారు. ఈ అరణ్యకాల్లో సామాన్యంగా కొన్ని ఏం చేస్తూ ఉంటాయంటే యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే చెబుతూ ఉంటాయి, ఆధ్యాత్మిక విశేషాలు చెబుతూ ఉంటాయి. మరి కొన్ని అయితేనేమో పూర్తిగా అలౌకికమైనటువంటివి, పారలౌకికమైనటువంటి విషయాలు మాత్రమే చెబుతూ ఉంటాయి. అంటే కొన్నేమో కర్మం చెబుతూ ఉంటాయి, కొన్నేమో జ్ఞానాన్ని చెబుతూ ఉంటాయి. అయితే ఈ మైత్రాయణీయ అరణ్యకం ఇది ఎన్నో ఎన్నో అమూల్యమైనటువంటి విశేషాలను మనకి తెలియజేస్తూ ఉంది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని చెప్పారు చూడండి. కాలమే అన్నిటికీ కారణము అని చెప్తూ ఉన్నాడు ఈ మైత్రాయణీయ అరణ్యకంలో. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ కూడా కాల ప్రభావం చేతనే పుడుతూ ఉన్నాయి, కాలం వల్లనే వృద్ధి పొందుతూ ఉన్నాయి, కాలంలోనే మళ్లీ లయమైపోతూ ఉన్నాయి. కాలానికి రూపం అనేది లేదు, అలా రూపం లేనటువంటి కాలమే ఈ నాటకం అంతా కూడా నడిపిస్తూ ఉన్నది అనే విషయాన్ని చెప్తూ ఉన్నది ఈ అరణ్యకం. జీవులన్నింటినీ కాలం
పరమాత్మలో పండిస్తూ ఉన్నది. ఆ కాలమే పరమాత్మ చేతిలో పక్వమవుతూ ఉన్నది. ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే వేదజ్ఞుడు అనే విషయం కూడా చెప్తూ ఉన్నది అరణ్యకం. అలా అంటూ అన్నింటికీ మనస్సే సాధనము అని చెబుతూ ఉన్నది. మనస్సే సంసారం, దాన్ని గట్టి ప్రయత్నంతో మనం నిరోధించాలి. మనస్సును బట్టే మనిషి అసలు ఒక రూపాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఈ రహస్యము అనేది అందరికీ తెలియదు, అందరికీ అర్థం కాదు. మనస్సు గనక అదుపులో ఉన్నట్లయితే పాపము పుణ్యము వీటన్నింటినీ కూడా మనం నశింపజేసేయచ్చు. ప్రసన్నమైనటువంటి మనస్సుతో ప్రతివాడు కూడా సుఖపడతాడు. మనస్సే అన్నింటికీ మూలమైనటువంటిది. మనస్సే ప్రతివాడికి కూడా బంధానికి మోక్షానికి అన్నింటికీ కూడా కారణమవుతున్నది అనే విషయాన్ని మొట్టమొదటగా చెప్పినటువంటిది ఈ మైత్రాయణి అరణ్యకం. శంకర భగవత్పాదుల వారు వివేక చూడమండలో చెప్పారు, మన ఏన మనుష్యాణం కారణం బంధ మోక్ష యోహో అని. దానికి మూలం ఈ మైత్రాయణి అరణ్యకమే. ఈ మనస్సు అనేది లౌకికమైనటువంటి విషయాల్లో గనక తగులుకున్నట్లయితే, చిక్కుకున్నట్లయితే బంధాలు అనేవి ఏర్పడతాయి. ఈ లౌకికమైనటువంటి విషయాల నుంచి విడిపోయి అలౌకికమైనటువంటి విషయాలను గురించి గనక ఆలోచించినట్లయితే మోక్షము అనేది కలుగుతుంది అనే విషయాల్ని ఈ అరణ్యకం మనకి చెబుతూ ఉన్నది. ఈ మైత్రాయణి అరణ్యకానికి ఉపనిషత్తు అని కూడా పేరుంది. దీన్నే మైత్రాయణ్యోపనిషత్తు అని అంటూ ఉంటాం మనం. ఇందులో బృహద్రథుడు అనే మహారాజు శాకాయణ్యుడు అనే మహర్షి దగ్గరికి వెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవలసింది అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ మహర్షి ప్రసన్నుడై ఆ రాజుకి ఆత్మతత్వాన్ని ఉపదేశించి బ్రహ్మజ్ఞానాన్ని ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఉపాసనా విధానాలన్నీ కూడా అతనికి చెప్తాడు. వాటిల్లోనే బ్రహ్మోపాసన, అన్నోపాసన, ప్రణవోపాసన, కాలోపాసన, శబ్దోపాసన, ఇలా అనేక రకాలైనటువంటి ఉపాసనలన్నీ కూడా చెప్పబడతాయి. మన కంటికి కనిపించేటువంటి భౌతికమైనటువంటి ప్రపంచం అంతా కూడా అశాశ్వతమైనటువంటిది, ఇదంతా నశించిపోతుంది. ఎందరో మహారాజులు, ఎందరో మహావీరులు, చక్రవర్తులు ఈ భూమిని పరిపాలించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ చూస్తూ ఉండగానే సకల సంపదలు అధికారము అన్నీ కూడా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే అందరూ కూడా మరణించారు. పోతన్ గారు భాగవతంలో చెప్పాడు చూడండి, రారే రోజులు రాజ్యములు కలగవే గారు ఉన్నతం చెందరే వారేది సిరి మూట కట్టుకుని పవం కలిగరే పేరైనం కలదే అంతా వెళ్లిపోయారు. ఈ సంసారము అనేది చాలా విచిత్రమైనటువంటిది. ఇది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. ఏ రోజున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఎవరూ చెప్పలేరు. ఇవాళ అపారమైనటువంటి ఈ పారావారం, ఈ సముద్రం అంతా కూడా ఒకరోజు నిండిపోవచ్చు, పర్వతాలన్నీ కూలిపోవచ్చు, నేలలో దిగిపోవచ్చు, ధ్రువ ప్రాంతం కదిలిపోవచ్చు, మహావాయువు చీలిపోవచ్చు, ఈ భూమి మొత్తం కూడా మునిగిపోవచ్చు, దేవతలంతా కూడా పదభ్రష్టులు కావచ్చు. ఇవన్నీ కూడా ఈ జగత్తులో సహజంగా జరిగే విషయాలు. అలా ఉన్నటువంటి ఈ లోకంలో భౌతికమైనటువంటి సుఖాలు అనుభవించాలి అనుకోవటం వట్టి వెర్రితనం, పిచ్చితనం. కాబట్టి నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించవలసింది అని ఈ బృహద్రథుడు అనే మహారాజు శాకాయణ్యుడు అనే మహర్షి యొక్క పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు ఆ మహర్షి ఇతడికి బ్రహ్మోపదేశం చేస్తాడు. మానవుడు పూర్తిగా అజ్ఞానంతోనే పుడతాడు, అజ్ఞానంతోనే పెరుగుతాడు. ఇలా పెరుగుతూ ఉన్నటువంటి మానవుడు అజ్ఞానాన్ని వదిలించుకుని జ్ఞాన సముపార్జన అనేది చేయాలి. జ్ఞాన సముపార్జన చేయాలి అంటే మొట్టమొదటగా అతడి బుద్ధి అతడికి అనుకూలంగా ఉండదు.
కంటి కనిపించేవండి ఈ జగత్తే శాశ్వతము అని అతను భావన చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనుభవం మీద ఇదంతా కూడా అశాశ్వతము అని తెలుసుకోవాలి. ఇది అశాశ్వతము క్షణభంగురము అని తెలిసిన తర్వాతే అతనికి బ్రహ్మజ్ఞానం మీద ఇచ్ఛ అనేది కలుగుతుంది. ఇలా కలగాలి అంటే మానవుడికి మనో నైర్మల్యము అనేది కావాలి. సాధారణంగా మనస్సు రెండు రకాలుగా ఉంటుంది. నిర్మలమైనటువంటి భావాలతో నిండినటువంటి మనస్సు ఒకటి, కలుషితమైనటువంటి భావాలతో నిండినటువంటి మనస్సు రెండవది. నిర్మలమైనటువంటి మనస్సుకి కామం గాని క్రోధం గాని ఏ రకమైనటువంటి సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ కూడా ఉండవు. అదే కలుషితమైనటువంటి మనస్సుకి ఇవన్నీ కూడా ఉంటాయి. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనేవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడు వికల్పాలతోనే ఉంటుంది, చంచలమై ఉంటుంది. మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని పోగొట్టుకున్నప్పుడు అనేకమైనటువంటి సంకల్పాలు ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి మానవుణ్ణి. ఇలా మానవుణ్ణి వెంటాడే సంకల్పాలనే వృత్తులు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కట్టెలు బొగ్గులు ఇవి లేకపోతే అగ్ని ఎట్లా అయితే ప్రజ్వరిల్లదో, అగ్ని మండాలి అంటే కట్టెలయ్యాలి లేదా బొగ్గులయ్యాలి. అవి లేకపోతే నిప్పులుండవు, అగ్ని మండదు. అవి లేకపోతే అగ్ని ఏ రకంగా అయితే ప్రజ్వరిల్లదు. అలాగే సంకల్ప వికల్పాలు లేనప్పుడు మనస్సు కూడా చాంచల్యాన్ని పొందదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నది ఇక్కడ ఈ మైత్రాయణ్యోపనిషత్తు. అదే మైత్రాయణి అరణ్యకం. ఈ సంకల్పాలే సంసారము. సంకల్పరహితులైనటువంటి వాళ్ళకి అసలు సంసారమే లేదు అనేటటువంటి విషయాన్నే ఈ అరణ్యకం మనకి చెప్తూ ఉన్నది. మానవుడికి చిత్తం గనక ప్రసన్నంగా ఉన్నట్లయితే పుణ్య పాప రూపమైనటువంటి కర్మలన్నీ కూడా మానవుడు వదిలేయచ్చు. దీనికి కావలసింది ఏమిటి అంటే ప్రసన్నమైనటువంటి చిత్తము అనేది కావాలి, ఏకాగ్రత అనేది కావాలి. ఏకాగ్రత వల్ల సమాధి స్థితిని దాన్ని పొందొచ్చు. పంచభూతాల విషయంలోకి వచ్చేటప్పటికీ మనస్సుని లయం చేయాలి. బంధానికైనా మోక్షానికైనా కారణం మనస్సే. ఇందాకే చెప్పుకున్నాం మనం, మనయైన మనుష్యానం కారణం బంధం మోక్ష యోహ, అన్నింటికీ మనస్సే కారణం. శబ్ద స్పర్శ రూపరస గంధాలు వీటన్నింటితోనూ కూడా వీటిల్లో గనక ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మనస్సు అనేది బంధించబడుతుంది. కాబట్టి విషయాలందు ఆసక్తి అనేది ఉండకూడదు, నిర్విషయం కావాలి. అలా నిర్విషయమైనటువంటి మనస్సే మోక్షాన్ని కలిగిస్తుంది, అదే మోక్షానికి దోహదం చేస్తుంది. ఇలా ఈ అరణ్యకం ఎన్నో ఎన్నో గొప్పవైనటువంటి విషయాలన్నీ కూడా నిరూపిస్తుంది. ఐహికమైనటువంటి బంధాల నుంచి విముక్తి పొందాలి, మనశ్శాంతి కావాలి. ఇలా కావాలి అంటే భగవంతుని ఉపాసన చేయాలి. ఈ సంసారము అనేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి బ్రహ్మోపాసన ద్వారానే ఆ జగత్స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసి భవబంధాలన్నీ కూడా తెంచుకోవాలి. కౌత్సాయనుడు ఈ అరణ్యకంలోనే భగవంతుణ్ణి స్తుతి చేస్తాడు. ఈ చరాచర జగత్తుని నియమించేవాడు సృష్టించేవాడు ఆ పరమాత్మే. బ్రహ్మ విష్ణువు శివుడు అతడే ప్రజాపతి, అతడే అన్ని ఆ పరమేశ్వరుడేను అని చెప్తూ ఉన్నాడు. చూడండి, బ్రహ్మగాని విష్ణువు గాని శివుడు గాని ప్రజాపతి గాని అగ్ని గాని వరుణుడు వాయువు ఇంద్రుడు మనువు యముడు భూమి అచ్యుతుడు చంద్రుడు అన్ని కూడా ఆ పరమేశ్వర స్వరూపమే. అతను లేనిదేదీ లేదు. ఈ చరాచర జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడే నిండి ఉన్నాడు. ఆయనే విశ్వేశ్వరుడు, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే విశ్వాత్మ, ఆయనే విశ్వభోక్త, శాంతాత్ముడు, కంటి కనిపించకుండా రహస్యంగా ఉంటూ ఉండేవాడు, మన యొక్క ఆలోచనలకు అందనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అన్ని వస్తువుల్లోనూ ఉండి కూడా పైకి కనిపించకుండా అంతర్యామిగా ఉండేటటువంటి వాడు అతడే పరమేశ్వరుడు.
త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి బ్రహ్మ రజోగుణంతోను, అలాగే రుద్రుడు తమో గుణంతోను, విష్ణువు సత్వగుణంతోను ఈ చరాచర జగత్తులో తమ యొక్క అంశతో వాళ్ళంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా ఈ విష్ణువు ఒకడుగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ముగ్గురుగా, 8 విధాలుగా, 12 విధాలుగా అపరిమితమైనటువంటి రూపాలతో అవతరిస్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తంతా కూడా నిండి ఉన్నాడు. కాబట్టి అతడే ఆత్మ. ఈ జగత్తంతా ఆవరించి ఉన్నాడు. లోపల బయట కూడా అంతా అతడే నిండి ఉన్నాడు. అతడే అందరికీ కూడా ఉపాసించదగినటువంటి వాడు అని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చాలా గొప్పగా చెబుతూ ఉన్నది ఈ అరణ్యకం.